పోలీసులు అరెస్ట్ చేస్తే ఆదమరచి అర్ధరాత్రి మీ ఇంట్లో నిద్రపోతుంటారు. మీరు హఠాత్తుగా తలుపు తడతారు. ఎవరు తలుపులు తీసేసరికి ఎదురుగా పోలీసులు. మీరు ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్న పోలీస్ స్టేషన్కి పదండి అంటారు. ఎందుకో మీకు తెలియదు, వారు చెప్పరు. గదిలో పుస్తకాలు పడేసి హాస్టల్ మెస్లోకి భోజనానికి వెళ్తుంటారు. మీరు హఠాత్తుగా పోలీసులు వచ్చి మీతో పనుంది రమ్మంటారు. మీరు ఆశ్చర్యపడేలోగానే వ్యాన్లోకి ఎక్కించేస్తారు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అరెస్ట్ అయినట్టు. ఎందుకో మీకు తెలియదు, వారు చెప్పరు. చాలా పని తొందరలో ఆఫీస్లో పని చేసుకుంటూ ఉంటారు. మీకోసం ఎవరో వచ్చారని అంటే బయటకు వెళ్తారు. మామూలు బట్టలు వేసుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు మీరు వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు. మీతో కొంచెం పనుంది అలా రండి అని తీసుకెళ్తారు. కొంచెం అలా వెళ్తే మీకోసం పోలీసు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఎక్కిస్తారు. స్టేషన్కు తీసుకువెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీరు అరెస్ట్ అయ్యారని. ఎందుకో మీకు తెలియదు, వారు చెప్పరు. ఊరికి దూరంగా పొలంలో కూలీ పని చేసుకుంటూ ఉంటారు. మీరు పోలీస్ పటేల్ పిలుస్తున్నాడని ఎవరో వచ్చి చెబుతారు. ఏదో పనుంటుందిలే అని వెళ్తారు. అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. నిన్ను అమిత్ సాబ్ రమ్మంటున్నాడని పిలుచుకువెళ్తాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే మీని లోకప్లో పెట్టారా అంటాడు అమిత్ సాబ్. మీరు బిత్తరపోతారు. దండం పెట్టాలనుకుంటారు. అయ్యా నాకేమీ తెలియదు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగాలనుకుంటారు. మీరు అడగలేరు, ఎందుకో మీకు తెలియదు, అని చెప్పారు. ఈ రకంగా ఎన్నో ఎన్నో విచిత్రమైన సన్నివేశాల్లో, చాలా అనూహ్యమైన సంఘటనల్లో, ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని పట్టుకుపోతారు. ఎందుకో ఎక్కడికో చెప్పరు. ఒక్కోసారి ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు తిప్పుతూ ఉంటారు. ఒక్కోసారి రోజులు వారాల తరబడి లాకప్లోనే ఉంచుతారు. ఎందుకో మీకు తెలియదు, అని చెప్పారు. అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వారికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన చోట, ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చా? అసలు అరెస్ట్ అంటే ఏమిటి? పోలీసులు అరెస్ట్ చేస్తే మనం ఏం చేయాలి? మన బంధువులను కానీ, మన స్నేహితులను కానీ, మనతో పనిచేస్తున్న వారిని కానీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే మనం ఏం చేయాలి? మనమే అరెస్ట్ అయితే బయటకు వచ్చేది ఎలా? అసలు అరెస్ట్ కాకుండా మార్గాలు ఏమైనా ఉన్నాయా? అరెస్ట్ అయిన వ్యక్తికి హక్కులు అంటూ ఏమైనా ఉన్నాయా? లేక పోలీసులు ఎలా చేస్తే అలా పడి ఉండాలా? రాజ్యాంగంలో కానీ, వివిధ చట్టాల్లో కానీ అరెస్ట్ అయిన వ్యక్తి గురించి, అతనికి ఉండే హక్కుల గురించి ఏమైనా చెప్పడం కానీ, ఏర్పాటు చేయడం కానీ ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అందించడమే మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీసులు అరెస్ట్ చేస్తే సామాన్య పౌరుడు ఏమి చేయాలి, అతనికి ఉండే హక్కులు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి దానికి సంబంధించిన విషయాలు అందరూ తెలుసుకుంటే, ఆ హక్కులు మాకు రావాలి అని ఆందోళన చేస్తే పోలీసు యంత్రాంగం తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఉండదు. పోలీసులన్నా అరెస్టులన్నా జనం ఇంత భయపడే అవసరమూ రాదు.